ఎయిర్పోర్ట్ లో పనిచేసేది, ఇట్లా డిఫరెంట్ వేస్ చెప్పేసి మేము ట్రాన్స్ఫర్ అయింది, మా ఫ్యామిలీకి మీ బండి నచ్చింది, మా ఫ్యామిలీ అక్కడే ఉన్నది, మేము తీసుకుంటామని చెప్పేసానని ఆ విధంగా కమ్యూనికేషన్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఫొటోస్ మొత్తం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కొనకపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత ఆఫ్టర్ 15 డేస్ 20 డేస్ తర్వాత ఈలోపు ఏదైతే యాడ్ పోస్ట్ చేసినట్టు అమ్ముకోవడం కానీ లేకపోతే యాడ్ డిలీట్ కావడం జరుగుతుంది కదా, అప్పుడు తర్వాత వాళ్ళు పోస్ట్ చేసి ఇట్లా మా దగ్గర వెహికల్ ఉంది, నేను ఆర్మీ పర్సన్ ని, నా దగ్గర నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నా అని ఓన్లీ తెలుగు వాళ్ళు కాదు ఓన్లీ హిందీలోనే మాట్లాడతారు వాళ్ళు, అది కూడా నార్త్ లాంగ్వేజ్ లోనే. ఈ విధంగా వాళ్ళు కమ్యూనికేట్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఆ ఫోన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయడం వల్ల నేను ఇట్లా ఆర్మీ పర్సన్ ని, నా ఐడి కార్డ్ ఇది, నా క్యాంటీన్ కార్డ్ ఇది అని చెప్పేసి వాళ్ళు నమ్మేడారు. మన వాళ్ళు గుడ్డుగా ఏం చేస్తారంటే ఆర్మీ పర్సన్ కదా మోసం చేయడనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళు ఏమైతే ప్రాసెస్ ఫీజు ఉంటుంది మా దగ్గర, ఆ మినిమం ఫీజు ఇంత కట్టాలి, ఆ తర్వాత కొరియర్ బాయ్ వస్తాడు, కొరియర్ మీకు డెలివరీ చేస్తాడు, మేము ఆర్మీ కొరియర్ నుంచి పంపిస్తాం అని చెప్పేసి ఒకటి ఫేక్ స్లిప్, ఆర్మీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఒక ఫేక్ స్లిప్ తయారు చేసి అది మనకు వాట్సాప్ లో పెట్టడం వల్ల వీళ్ళు నమ్మి ఏం చేస్తారంటే నిజంగానే ట్రాన్స్పోర్ట్ వస్తున్నది కదా, ఆ ఫొటోస్ అయినా చూసి మనకు వెహికల్ వస్తుంది అని చెప్పేసి అంటారు. ఇట్లా డిఫరెంట్ వేస్ లో జిఎస్టీ అని కస్టమ్స్ అని డిఫరెంట్ వేలో డబ్బులు వేయించుకోవడం జరుగుతుంది, ఐదర్ గూగుల్ పే కానీ పేటిఎం అకౌంట్లో కానీ లేకపోతే ఏదైనా జనరల్ బ్యాంక్ అకౌంట్ కానీ వేయడం జరుగుతుంది. మన వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా వెహికల్ చూడరు, ఓన్లీ ఆర్మీ పర్సన్ అనే ఉద్దేశంతో నమ్మి ఆర్మీ పర్సన్ వాళ్ళు మోసం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా వెహికల్ ఫిజికల్ చూడకుండా వీళ్ళు వేయడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త ఇంకోటి ఏంటంటే మనం ఎవరైనా పోస్ట్ చేసినప్పుడు మేము కొంటామని చెప్పేసి నేను తీసుకొని మేము మీకు కొంటాము, మీకు సంబంధించిన ఐటమ్ మాకు నచ్చింది, అదే డైనింగ్ టేబుల్ కానీ సోఫా సెట్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ గుడ్ కానీ రిఫ్రిజిరేటర్ ఏదైనా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మేము ఆర్మీ పర్సన్, మా ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటుంది, మేము కొంటాము అని చెప్పేసి వాళ్ళు చేసి సరే మేము డబ్బులు వేరే వాళ్ళకి అమ్మకుంటా మేము డబ్బులు పే చేస్తామని చెప్పేసి వాళ్ళు గూగుల్ పేలో కానీ ఫోన్ పేలో కానీ భీమ్ యాప్ లో కానీ సంథింగ్ ఏదైతే ఈ డిజిటల్ సంబంధించిన ఉన్నాయో ఆ యాప్స్ లలో ఏం చేస్తుంటే మన దగ్గర నుంచి మన గూగుల్ పే అకౌంట్ కానీ లేకపోతే ఫోన్ పే ఏదైతే మన దగ్గర అవైలబుల్ ఉందో దానికి సంబంధించిన వాళ్ళ నెంబర్ తీసేసుకొని మీకు డబ్బులు పంపిస్తారో మీరు చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ పే కానీ ఫోన్ పేలే కానీ రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ రిక్వెస్ట్ పంపించడం వల్ల ఏమైందంటే మన దగ్గర నుంచి డబ్బులు మనకు డిపాజిట్ కావాల్సిన అమౌంట్ మన దగ్గరనే డిపాజిట్ కాకుండా వాళ్ళ క్రెడిట్ అవుతాయి, అంటే మన దగ్గర నుంచి డెబిట్ అవుతాయి. మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఆయన గూగుల్ పే కానీ రిక్వెస్ట్ పంపించడం వల్ల ఆ రిక్వెస్ట్ తో పాటు మనం ఏం చేస్తాము టక్కడక్క మనం ఓపెన్ చేసి చూస్తాం మనకు అమౌంట్ యాడ్ అయినా ఓపెన్ చేస్తాం. అప్పుడు ఏమైతే మనం యూపీఐ పిన్ కొట్టడం వల్ల ఏమైందంటే ఆల్టర్నేట్ గా మనము అతనికి మనీ సెండ్ చేసినట్టు యాక్సెస్ ఇచ్చేళ్తాం అన్నట్టు, అంటే పిన్ కొడతాం, పిన్ కొట్టి చూసుకోవడం వల్లనే వెళ్ళిపోతాయి అన్నట్టు. ఆ విధంగా రిటర్న్ మోసాలు జరుగుతున్నాయి. మనం డిపాజిట్ చేయడం ఒకటి, రిటర్న్ మనకు డిపాజిట్ చేస్తామని చేయడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళు మన భీమ్ కానీ ఇంకా వేరే యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారత్ పే కానీ వీటికి ఏం చేస్తారంటే మీకు ఒక నెంబర్కి మీ భారత్ పే నెంబర్కి లింక్ పంపిస్తున్నాము, ఆ లింక్ మీరు చూసుకోండి మీరు మీకు అమౌంట్ యాడ్ అయితే అని చెప్పి చెప్తారు. ఎవడైతే ఆవిడ అఫెండర్ మనకు లింక్ పంపించిందో మనల్ని తెలియక ఏం చేస్తారంటే ఆ యాప్ సంబంధించిన లింక్ పంపించేసి ఓపెన్ చేసి మన యూపీఐ పిన్ కొడతారు. యూపీఐ పిన్ కొడితే ఏమైంది ఆల్రెడీ వాడు లింక్ లో ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్ లో రాసుకొని పంపించుండో డెబిటెడ్ అమౌంట్ ఏమైతే మన అకౌంట్ డెబిట్ అవుతాయి. ఈ విధంగా ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, కార్దేకో, కార్స్24 ఇవన్నీ ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయండి మా దగ్గర. ఇవి చాలా రిజిస్టర్ అవుతున్నాయి. 2018 లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా బాగా మోసాలు జరుగుతున్నాయి, చాలా చాలా మంది కంప్లైంట్స్ వస్తున్నారు. మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే మనం ఐటెం కొనేటప్పుడు దాన్ని మీరు ఫిజికల్గా చూడండి, ఫిజికల్గా చూసిన తర్వాతనే దాని కండిషన్ ఏంది అని చూసినట్టే మీరు కొనాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హై వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ప్రజెంట్ మనం సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధుసూదన్ సార్ దగ్గర ఉన్నాం. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నేను సైబర్ క్రైమ్లో పనిచేస్తున్నాను. నేను ముందటి ఎపిసోడ్లో ఓఎల్ఎక్స్, క్విక్కరు, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, కార్దేకో, కార్స్24లో ఎలాంటి వెహికల్స్, ఫోన్స్, మొబైల్స్ ఏదైతే ఉన్నదో దాని ఫ్రాడ్ గురించి చెప్పాను. దాని కంటిన్యూషన్గా ఎవరైతే మన విక్టిమ్స్, మన హైదరాబాద్ కానీ విజయవాడ కానీ అదర్ స్టేట్స్ ఎవరైనా కానీ
ఎవరైనా ఒక ప్రోడక్ట్ పెట్టినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చీప్గా దొరుకుతున్నది, తక్కువ దొరుకుతున్నది అనే ఆశతో పోయి మన వాళ్ళు కనీసం ఐటెం చూడకుండా మనీ డిపాజిట్ చేయడం కానీ లేకపోతే జరుగుతుంది. మనం ఏమన్నా పోస్ట్ చేసి పెట్టినప్పుడు ఎదుటోడు వ్యక్తి మన ఐటెం చూడకుంటే నేను కొంటానని చెప్తాడు. అసలు ఐటమ్ కండిషన్ ఏందని చూడకుంటేనే ఎలా ఉంటాడు అనేది మనకు ఒక సందేహం రాదు. ఓకే నేను 10,000 రేట్ పెట్టా కదా, అతను 10,000 కొంటున్నాడు కదా, ఓకే నేను పెట్టుకున్నా నేను వచ్చిన రేట్ వచ్చిందని చెప్పేసి నేను గుడ్డిగా వాళ్ళు ఏం చేస్తారంటే నేను అమౌంట్ పే చేస్తాను మీరు